హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్. ఈ కథ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక ఏంజెల్ రిషిని ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేనే కాపాడానని ఇక రిషి ఏ కండిషన్లో ఉన్నాడో మొత్తం చెప్పేస్తుంది కదా జగతి వస్తారతో. దాంతో వస్తార ఒక్కసారిగా షాక్ అయి లేచి నిలబడుతుంది. ఆ తర్వాత ఏంజెల్తో, రిషి సార్ని నువ్వు ఏ హాస్పిటల్లో కాపాడావు ఏంజెల్ అని అడ్రస్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత వస్తార ఒక్కసారిగా షాక్ అయి ఇక అసలు నిజమైతే వస్తారకు తెలిసిపోతుంది. అంటే ఆ రోజు రిషి సార్ చేతికున్న నేను హ్యాండ్ చైన్ని చూసి రిషి సార్ ఏమో అని అనుకున్నాను. ఆ రోజు ఎవరో పొడిచారని రిషి సార్ని కొంతమంది తీసుకొచ్చారు, కానీ నేనే తెలియకుండానే నా రిషి సార్ని కాపాడుకున్నానా, నేనే కదా ఆ పేపర్స్ పైన సైన్ చేసిందని వస్తారకైతే మొత్తం గుర్తుకొస్తుంది. ఇక రిషిని తను కాపాడుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ విషయం వెంటనే రిషి సార్కి చెప్పనా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ రిషి సార్కి చెప్పినా తను నమ్మడు, అయినా నా రిషి సార్ని నేను కాపాడుకున్నాను, నేనే కదా ఆ రోజు హాస్పిటల్లో సైన్ చేసిందని ఇక ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఇక జగతి ఏమైంది వస్తారకి అలా వెళ్ళిపోయిందని చెప్పి తర్వాత వస్తార గదిలోకి వెళ్తుంది జగతి. ఏంటి వస్తారా, ఏం జరిగింది అని అంటుంటే మీతో చెప్పాల్సిన అవసరం లేదు మేడం అని అంటుంది. ఇక జగతి, ప్లీజ్ వస్తారా, ఎందుకు నువ్వు రిషి అలా హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నాక అడ్రస్ అడిగావు చెప్పవా అని అంటుంటే రిషి సార్ని ఆ హాస్పిటల్లో జాయిన్ చేసింది, నేనే సైన్ చేశాని అంటుంది. దాంతో జగతి ఏంటి వస్తారా అని అంటుంటే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దాంతో జగతి, మీ ప్రేమ ఎంత గొప్పదో చూసావా, నువ్వే రిషిని ఒక రకంగా కాపాడుకున్నావు, ఈ విషయం రిషికి చెప్పొచ్చు కదా అని అంటుంటే ఎందుకు మేడం, చెప్తే మాత్రం రిషి సార్ నమ్ముతారా, ఏదో ఒకటి అంటారు, అలాగే ఇప్పటికే మీరు వచ్చాక రిషి సార్ నాతో కొంచెమైనా మాట్లాడేవారు, మీరు వచ్చాక నాతో అస్సలు మాట్లాడట్లేదు, మళ్ళీ నన్ను కోపగించుకోవాలని అసహించుకోవాలని రిషి సార్కి చెప్పమంటున్నారని అంటుంది. దాంతో జగతి అది కాదు వస్తారు అని అంటుంటే ప్లీజ్ మేడం దయచేసి నాతో మాట్లాడాలని ప్రయత్నించకండి అని చెప్పి అంటుంది. ఇక జగతి బాధపడుతూ మహేంద్రతో ఈ విషయాలు మొత్తం చెప్తుంది. దాంతో మహేంద్ర, చూసావా వాడెంతకి తెగించాడో, రిషిని ఇంట్లో నుంచి నువ్వు పంపించేసిన రిషిని చంపాలనుకున్నారంటే ఇక వదిలిపెట్టకూడదు జగతి వాళ్ళని అని చెప్పి అంటూ ఉంటే జగతి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, ముందు రిషికి నిజం చెప్పాలి మహేంద్ర, ఎలాగన్నా నిజం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటే రిషికి నేను ఈరోజు రాత్రికే నిజం చెప్తానని ఇక మహేంద్ర రిషిని కలిసి ఇక రిషితో అయితే జరిగిన విషయాలు మొత్తం చెప్తాడు. దాంతో ఇక రిషికి అసలు నిజమైతే తెలుస్తుంది. అలా అసలు నిజం తెలిసాక అందరైతే ఒక్కటైపోతారు. ఇక రిషి కూడా జగతిని అమ్మ అంటూ ప్రేమగా పిలుస్తాడు. ఇక వస్తారా కూడా జగతిని తను అపార్థం చేసుకొని వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం జగతి అని అనుకుంటుంది కదా. ఆ తర్వాత వస్తారా కూడా రియలైజ్ అయ్యి జగతితో ప్రేమగా ఉంటుంది. ఇక రాబోయే కథలో అయితే వీళ్ళందరూ అయితే కలుసుకుంటారు.